ఇక్కడ పరిస్థితి బాగాలేదు సార్, 34 అనాజ్పూర్ గ్రామానికి 34 యూనిట్ కేటాయిస్తే అలా నిన్న 300 గొర్రెలు కొనుగోలు చేసిర్రు, 15 మందికి కొనుగోలు చేస్తే ఆ 15 మందిలో 120 గొర్రెలని అనాజ్పూర్ కు మంత్రి వస్తున్నాయని మీటింగ్ సక్సెస్ చేసుకుంటామని 130 గొర్రెలు పంపించారు. ఇప్పుడు 120 గొర్రెలకు పైసలు కట్టలేదంట. ఇప్పుడు మనం పట్టుకురు, మా బస్సు కూడా పోనిస్తలేరు, మా బస్సు ఇక్కడే ఉంది, మా బస్సు కూడా పోనిస్తలేదు. మా పరిస్థితి ఏంది, మాకు ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి అవుతుంది, పొద్దున్న తిండి లేదు, తికాయ లేదు, చెప్పు పిండి లేదు, తికాయ లేదు, ఏం లేదు, నాలుగు రోజులు అవుతుంది, తలసాని శ్రీనివాస ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేందుకే 4 యూనిట్లు తీసుకుని పోయారు అంతే. ఎంత దొంగలే మమ్మల్ని వచ్చి ఆగం చేసి మేము ఏం బతకాలి, ఏం తినాలి, నా పిల్లలు అంతా ఆగమైపోతున్నారు.